ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఎదురవుతోన్న ఇబ్బందులపై ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఒకరిద్దరు లిటిగెంట్లతో ప్రాజెక్టులకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. ఇలాంటి సంఘటనలు తనకు బాధ కలిగిస్తున్నాయన్నారు చంద్రబాబు. అన్ని గ్రామాలు వెకేట్ చేయించాం, అందరూ కూడా వెకేట్ చేశారు. ఇంకా ప్రాజెక్ట్ కట్టడం లేదు అనమాట. అంటే మాకు అన్ని ఒక ప్రాజెక్ట్ ఒక అగ్ని పరీక్ష మారిగా అనమాట. ఒక పక్క రైతులకు అన్యాయం జరగకూడదు, రైతులు రోడ్డు మీద రాకూడదు, కొంతమంది లిటిగెంట్స్ ఉంటారు వాళ్ళని హ్యాండిల్ చేయాలి. 100 మంది బాగుంటే ఒకడు ఉంటాడు లిటిగెంట్ ఉంటాడు వాళ్ళని హ్యాండిల్ చేయాలి. మడకసర ఒకడు లిటిగెంట్, ఇప్పుడు మడకసర నీళ్లు పోవాలంటే పెండింగ్. ఒకడు పుట్టపర్తి దగ్గర ఒకటి లిటిగెంట్, పుట్టపర్తి దగ్గర నీళ్ళు రావాలంటే అక్కడ ప్రాబ్లం. మదనపల్లిలో ఒకటి లిటిగెంట్, వాడితో అక్కడ వర్క్ నిలిచిపోయింది. కుప్పం దగ్గర ఒకటి లిటిగెంట్, వాడితో అక్కడ నిలిచిపోయింది. ఈ 4 వల్ల మొత్తం అక్కడ నీళ్లు అందరినీ వదిలేసేవాళ్ళంటే లాస్ట్ మైల్కి ప్రాబ్లమ్స్. ఓకే ఉంటాడు ఉండే లిటిగెంట్ ఉండడానికి ఇక్కడే ఉంటారు కదా, వాళ్ళు ఇష్టం కదా, తయారైపోయారు ఏం చేయాలండి. పొలిటికల్ లిటిగెంట్స్ పెడతారు, ఇంకెవరు పెడతారు పొలిటికల్ లిటిగెంట్స్? కొంతమంది గ్రీడీ ఫెలోస్. ఇప్పుడు ఊరంతా ఒక దారి అయినప్పుడు అందరూ ఒక దారికి రావాలి. గవర్నమెంట్ వాడి భూములకు కూడా విలువ వస్తుంది, వాళ్ళ పిల్లలు కూడా బాగుపడతారు. 99 మంది ఒక పద్ధతి ప్రకారం వస్తే ఒక వ్యక్తి అడ్డం పెట్టడం ఎంతవరకు సబబు? 1% కాదు, 0.001%. ఇంత 2 మంది చెప్పారు. ఇలా ఒకసారి కోపం కూడా వస్తుంది, కానీ వీళ్ళందరినీ అంటే మనకేంటి ఆవేదన బాధ. ఇంత పెద్ద ఎత్తున మనం పనులు చేస్తే ఒక వ్యక్తి అడ్డం పెడితే పని ఆగిపోతే ఎంత బాధ వేస్తుందండి? కొన్ని 100 మంది 1000 మంది అంబిషన్, డిజైర్, కోరిక అలాంటివన్నీ జరిగే పరిస్థితి వస్తున్నాడు. దాని మీద ఇప్పుడు అన్ని మళ్ళీ రివ్యూ చేసి ఎక్కడికక్కడ మా వాళ్ళు స్ట్రీమ్ లైన్ చేసి ఒకసారి మా వాళ్ళపైన కూడా కోపం వస్తుంది. ఎంత ఓపిక పట్టాలని కోపం వస్తూ ఉంటుంది వీళ్ళు చేసే పనికి. సమస్య అన్ని గ్రామాలు వెకేట్ చేయించాం, అందరూ కూడా వెకేట్ చేశారు. ఇంకా ప్రాజెక్ట్ కట్టడం లేదు అనమాట. అంటే మాకు అన్ని ఒక ప్రాజెక్ట్ ఒక అగ్ని పరీక్ష మారిగా అనమాట. ఒక పక్క రైతులకు అన్యాయం జరగకూడదు, రైతులు రోడ్డు మీద రాకూడదు, కొంతమంది లిటిగెంట్స్ ఉంటారు వాళ్ళని హ్యాండిల్ చేయాలి. 100 మంది బాగుంటే ఒకడు ఉంటాడు లిటిగెంట్ ఉంటాడు వాళ్ళని హ్యాండిల్ చేయాలి. మడకసర ఒకటి లిటిగెంట్, ఇప్పుడు మడకసర నీళ్లు పోవాలంటే పెండింగ్. ఒకడు పుట్టపర్తి దగ్గర ఒకటి లిటిగెంట్, పుట్టపర్తి దగ్గర నీళ్ళు రావాలంటే అక్కడ ప్రాబ్లం. మదనపల్లిలో ఒకటి లిటిగెంట్, వాడితో అక్కడ వర్క్ నిలిచిపోయింది. కుప్పం దగ్గర ఒకటి లిటిగెంట్, వాడితో అక్కడ నిలిచిపోయింది. ఈ 4 వల్ల మొత్తం అక్కడ నీళ్లు అందరినీ వదిలేసేవాళ్ళంటే లాస్ట్ మైల్కి ప్రాబ్లమ్స్. ఓకే ఉంటాడు ఉండే లిటిగెంట్ ఉండడానికి ఇక్కడే ఉంటారు కదా, వాళ్ళు ఇష్టం కదా, తయారైపోయారు ఏం చేయాలండి. పొలిటికల్ లిటిగెంట్స్ పెడతారు, ఇంకెవరు పెడతారు పొలిటికల్ లిటిగెంట్స్? కొంతమంది గ్రీడీ ఫెలోస్. ఇప్పుడు ఊరంతా ఒక దారి అయినప్పుడు అందరూ ఒక దారికి రావాలి. గవర్నమెంట్ వాడి భూములకు కూడా విలువ వస్తుంది, వాళ్ళ పిల్లలు కూడా బాగుపడతారు. 99 మంది ఒక పద్ధతి ప్రకారం వస్తే ఒక వ్యక్తి అడ్డం పెట్టడం ఎంతవరకు సబబు? 1% కాదు, 0.001%.